ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు మనం ఇస్రాయెల్ దేశంలో యెరూషలేములోని ఆలయ పర్వతంపై అంటే మోరియా పర్వతంపై ఉన్నాము. గతంలో సొలొమోను రాజు కట్టిన దేవాలయం ఇక్కడే ఉండేది. యేసుప్రభు వారి కాలంలో ఉన్న రెండవ దేవాలయం కూడా ఇదే ప్రదేశంలో ఉండేది. ఇది ఆనాటి దేవాలయపు ఆవరణం కాబట్టి యేసుప్రభు వారు అనేక సార్లు ఈ ఆవరణంలో నడిచారు. అంటే యేసుప్రభు వారు స్వయంగా నడిచిన ప్రదేశం ఇది. ఇది ఎంతో పరిశుద్ధమైన ప్రదేశం. ఆ రోజుల్లో ఇక్కడ జరిగిన ఒక ముఖ్యమైన సంఘటనను గురించి ఈరోజు చెప్పుకుందాం. ఆ రోజంతా యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేములో ప్రజలకు వాక్యం బోధిస్తూ గడిపారు. చీకటి పడగానే ఆయన అలవాటు చొప్పున ఆ రాత్రి గడపడానికి ఒలివ కొండకు వెళ్లారు. ఎందుకంటే రాత్రులు విశ్రాంతి తీసుకోవడానికి యేసుక్రీస్తు ప్రభువారికి ప్రత్యేకమైన ఇల్లు ఆయనకు లేదు. యెరూషలేము దేవాలయానికి తూర్పు వైపున ఉన్న ఒలివల కొండపై కొన్ని గుహలు ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో రాత్రులు ఆ గుహల్లోనే గడిపారు. ఆ గుహలను కూడా నేను చూశాను. మరో వీడియోలో ఆ గుహలను మీకు చూపిస్తాను. ఉదయం తిరిగి ఆయన యెరూషలేము దేవాలయానికి వచ్చినప్పుడు దేవాలయము వద్ద ఉన్న ప్రజలు ఆయనను చూచి ఆయన వద్దకు వెళ్లారు. ఆయన తన అలవాటు చొప్పున వారికి వాక్యాన్ని బోధిస్తూ ఉండగా శాస్త్రులు, పరిసయ్యులు ఒక స్త్రీని పట్టుకొని బలవంతంగా వారితో పాటు లాక్కొని అక్కడికి వస్తూ ఉన్నారు. ఆమె వయసులో ఉన్న స్త్రీ. ఆమెను చూడగానే ఆమె ఏదో తప్పు చేస్తూ వారికి పట్టుబడిందని అర్థమైపోయింది. భయంతో ఆమె వణికిపోతూ వారి వెంట వస్తూ ఉంది. ఆమె ముఖం చూడగానే ఇక తాను బ్రతుకుతాను అనే ఆశ ఆమెలో లేనట్లుగా కనబడుతోంది. ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే ఆ తప్పు చేసిన వ్యక్తిని సహజంగా ప్రధాన యాజకుని వద్దకు తీసుకుని వెళ్తారు. మరి ఈమెను ఇక్కడికి ఎందుకు తీసుకుని వస్తున్నారు అన్నట్లుగా యేసుప్రభు వారి చుట్టూ ఉన్న ప్రజలు ప్రశ్నార్థకంగా వారి వైపు చూస్తూ ఉన్నారు. ఈమె ఏం చేసిందో అని అక్కడ ఉన్న ప్రజలు ఒకరితో ఒకరు చెప్పుకుంటూ ఉన్నారు. శాస్త్రులు, పరిసయ్యులు ఆమెను తీసుకుని వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక ముఖ్యమైన కారణంతోనే యేసుక్రీస్తు ప్రభువారి వద్దకు ఆమెను తీసుకుని వస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఏదో జరగబోతోంది అని కొందరు ఊహించారు. ఇంతలో శాస్త్రులు, పరిసయ్యులు ఆమెను యేసుక్రీస్తు ప్రభువారి ముందుకు ప్రజల మధ్యకు బలంగా తోశారు. ఆమె వెళ్లి వారి మధ్య యేసుక్రీస్తు ప్రభువారి కాళ్ల ముందు పడిపోయింది. ఇంతలో వారిలో ఒకడు యేసుక్రీస్తు ప్రభువారిని ఇలా ప్రశ్నించాడు. బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేయుచుండగా పట్టబడింది. ఇలా వ్యభిచారం చేస్తూ దొరికిన వారిని రాళ్లతో కొట్టి చంపాలి అని ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించాడు గదా. మరి ఈమెను ఏం చేయాలి? ఈమెను రాళ్లతో కొట్టి చంపాలా లేక విడిచిపెట్టాలా? ఇప్పుడు నీవేమంటావు అంటూ ఆయనను ప్రశ్నించాడు. వారు అడిగిన ప్రశ్నకు యేసుప్రభువారు ఏమాత్రం ఆశ్చర్యపడలేదు. కాని అక్కడ ఉన్న ప్రజలందరూ ఆశ్చర్యపడ్డారు. ఇదేం ప్రశ్న? వ్యభిచారంలో పట్టబడిన ఈ స్త్రీని ప్రధాన యాజకుని వద్దకు తీసుకుని వెళ్లాలి, కాని ఈయన వద్దకు తీసుకుని వచ్చి ఎలా ప్రశ్నిస్తున్నారేంటి అని అక్కడ ఉన్న ప్రజలు గుసగుసలాడుకుంటూ ఉండగా యేసుప్రభువారు మాత్రం ఏమీ సమాధానం చెప్పకుండా క్రిందికి వంగి తనకేమీ పట్టనట్లుగా నేలపై ఏదో వ్రాస్తూ ఉన్నారు. ఎంతసేపటికి ఆయన ఏ సమాధానమూ చెప్పకపోవడంతో, బోధకుడా, ఈ స్త్రీని ఏం చేయాలో నువ్వే చెప్పు అంటూ పదే పదే ఆయనను ప్రశ్నించసాగారు. ఆ ప్రశ్న ఆయనను ఎందుకు అడుగుతున్నారో అక్కడ ఉన్న కొందరికి మాత్రం బాగా అర్థమైంది. క్షమించి ఆమెను విడిచిపెట్టమని చెబితే ధర్మశాస్త్రాన్నే వ్యతిరేకిస్తావా అని ఆయనను ప్రశ్నిస్తారు. అప్పుడు ఆయనను అనుసరించే యూదులలో కొందరు అది తప్పుగా భావిస్తారు. ఆయన ధర్మశాస్త్రాన్ని వ్యతిరేకిస్తున్నాడు అంటూ ఆయన వద్ద నుండి వెళ్లిపోతారు. ఈ విధంగా ఆయనను అనుసరించే వారిని ఆయనకు దూరం చేయాలనేదే వారి ఆలోచన. పోనీ ధర్మశాస్త్ర ప్రకారమే ఆమెను రాళ్లతో కొట్టి చంపేయండి అని ఆయన అంటే, నీవెన్నో నీతిబోధలు చేస్తున్నావు కదా, ఒక చెంపపై కొడితే మరో చెంప చూపించాలి, శత్రువును కూడా క్షమించాలి అని ఎన్నో నీతిబోధలు చేస్తూ ఉన్నావు. వ్యభిచారంలో పట్టబడిన ఈ స్త్రీని క్షమించకపోతే ఇక నువ్వు చేసే బోధకు అర్థమేముంది అని ఆయనను ప్రశ్నించవచ్చు. ఇలా ఆయన ఏ సమాధానం చెప్పినప్పటికీ ఆయనను అందులో ఇరికించవచ్చు అనేది వారి ఆలోచన అని అక్కడ ఉన్న కొందరికి అర్థమైంది. ఇప్పుడు ఎవరైనా ఈ రెండిట్లో ఏదో ఒక్క సమాధానమే చెప్పగలరు. ఇప్పుడు ఆయన ఏ సమాధానం చెప్పినా ఆయన ఇరుక్కుపోవడం మాత్రం తప్పదు. ఇప్పుడు ఈయన ఏం సమాధానం చెప్తాడో అని అందరూ ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఆయనంటే ఇష్టమున్నవారు, ఆయనను వ్యతిరేకించేవారు ఈయన చెప్పే సమాధానం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. వారి దుర్బుద్ధి ఏమిటో, వారు తనను ఎందుకు ప్రశ్నిస్తున్నారో యేసుప్రభు వారికి తెలుసు. అందుకే ఆయన వారికి ఏ సమాధానమూ చెప్పకుండా తనకేమీ పట్టనట్లుగా క్రింద నేలపై ఏదో వ్రాస్తూనే ఉన్నారు.
కాని వారు పట్టు వదలకుండా, బోధకుడా ఇప్పుడు ఈమెను ఏం చేయమంటావు అంటూ పదే పదే ఆయనను పట్టు వదలకుండా ప్రశ్నిస్తూనే ఉన్నారు. చాలా తెలివైన ప్రశ్న వేశాం అని వారు అనుకుంటూ ఉన్నారు. కాని అది చాలా మూర్ఖమైన ప్రశ్న అని ఆయనకు తెలుసు. సాక్షాత్తు దేవుని కుమారుడినే, మా ప్రశ్నకు నువ్వు సమాధానం చెప్పగలవా అని వారు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ఆయన ఏ సమాధానం చెప్పినా వ్యభిచారంలో పట్టబడిన స్త్రీకి శిక్ష తప్పదు, ఆయన వారికి దొరికిపోవడం తప్పదు. ఈరోజు మేమడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పలేడు అని శాస్త్రులు పరిసయ్యులు అనుకుంటూ ఉన్నారు. అందుకే ఆయన సమాధానం చెప్పలేక క్రిందికి వంగి నేలపై ఏదో రాసుకుంటున్నాడు అనుకుంటున్నారు. వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ కూడా, నాకు ఇక మరణం తప్పదు, ఇదే నా చివరి రోజు అని ఆమె భయంతో వణికిపోతూ, నన్ను రక్షించినా శిక్షించినా నీదే భారం ప్రభువా అని మనసులోనే ఏడుస్తూ వంచిన తల పైకెత్తకుండా సిగ్గుతో ఆయన పాదాల వద్ద అలాగే ఉండిపోయింది. ఆమె మనసులో ఎంత బాధపడుతోందో, ఎంత ఏడుస్తుందో, ఆమె పరిస్థితి ఏమిటో యేసుప్రభువారికి మాత్రమే తెలుసు. అక్కడ చాలామంది గుమిగూడి ఉండడంతో అక్కడేదో జరుగుతోందని ఇంకా మరికొందరు అక్కడకు పరుగు పరుగున వచ్చారు. శాస్త్రులు పరిసయ్యులు మాత్రం పట్టు వదలకుండా సమాధానం చెప్పమని ఆయనను అడుగుతూనే ఉన్నారు. ఇంతలో యేసుప్రభువారు తల పైకెత్తి వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని ఓసారి చూశారు. చుట్టూ ఉన్న జనాన్ని, అక్కడ ఉన్న శాస్త్రులను పరిశీలను చూసి, నిజమే, ధర్మశాస్త్రం ప్రకారం ఈమెను శిక్షించాల్సిందే, కాని ఒక్క షరతు, మీలో పాపం లేనివాడు మొట్టమొదట ఆమెపై రాయి వేయవచ్చు అని వారితో చెప్పి మరలా వంగి నేల మీద ఏదో వ్రాయడం మొదలుపెట్టారు. ఆయన చెప్పిన ఈ సమాధానం విన్నాక ఆయనని ఇరికించాలని అక్కడికి వచ్చిన శాస్త్రులు పరిసయ్యులు ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు. ఆయన ఇలాంటి సమాధానం చెప్తాడని వారు అస్సలు ఊహించలేదు. ఆయన ఇలాంటి సమాధానం చెప్తాడు అని వారు ఊహిస్తే ఆమెను ఇక్కడికి తీసుకుని వచ్చేవారే కాదు, ఆమెను రాళ్లతో కొట్టి చంపేసేవారే. కాని ఇప్పుడు ఏం చేయాలి? వారు అనుకున్నది ఒకటి, జరిగింది మరొకటి. ఈ సమాధానం విన్న అక్కడి ప్రజలలో ఆయనను ప్రేమించే వారందరూ చాలా సంతోషించారు. ఆయనను వ్యతిరేకించేవారు ఆయన సమాధానానికి ఆశ్చర్యపోయారు. ఆయన నుండి వచ్చిన ఈ జవాబు వినగానే అక్కడ ఉన్న శాస్త్రులు పరిసయ్యులు నెమ్మదిగా అక్కడి నుండి జారుకోసాగారు. ఎందుకంటే వారిలో పాపం చేయనివాడు ఒక్కడు కూడా ఉండడు కదా. ఆయనను ఇరికించాలని చూసిన ప్రతి ఒక్కరూ, అక్కడ ఉన్న వారిలో పెద్దవారి నుండి చిన్నవారి వరకు అందరూ అక్కడి నుండి వెళ్లిపోయారు. తనను శిక్షించాలని, రాళ్లతో కొట్టి చంపాలని వచ్చిన ప్రతి ఒక్కరూ అక్కడి నుండి ఒక్కొక్కరుగా వెళ్లిపోతున్న విషయం ఆ స్త్రీకి తెలుస్తూనే ఉంది. అక్కడికి వచ్చిన వారందరూ వెళ్లిపోతారని యేసుక్రీస్తు ప్రభువారికి ముందే తెలుసు. తాను చేసిన తప్పుకు ఇక మరణం తప్పదు అనుకున్న తనను ఎంతో దయతో ప్రేమతో యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పుడు రక్షించారు. మరలా తనకు ప్రాణభిక్ష పెట్టారు. మరో క్రొత్త జీవితం తనకిచ్చారు. ఈ రోజుతో నా జీవితం ముగిసిపోతుంది అనుకుంటే, నాకు మరో క్రొత్త జీవితాన్ని ప్రభువు ఇచ్చాడు అనుకుంటూ కన్నీళ్లతో ఆయనకు మనసులోని కృతజ్ఞతలు తెలియజేసింది. ఈ విధంగా ఆమె ఆయన ద్వారా క్షమించబడి రక్షించబడుతుందని ఆమెను తీసుకుని వచ్చిన శాస్త్రులు పరిసయ్యులు అస్సలు ఊహించలేదు. అప్పటి వరకు వ్యభిచారంలో పట్టబడిన ఏ స్త్రీ కూడా ఈ విధంగా శిక్ష నుండి తప్పించబడలేదు. శిక్షించడానికి అర్హత ఉన్న యేసుక్రీస్తు ప్రభువారే ఆమెను క్షమించి విడిచిపెట్టడం చాలా సంతోషించదగిన విషయం. అయితే వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ తను మరణం నుండి ఆయన ద్వారా తప్పించబడినా కూడా సిగ్గుతో తల ఎత్తుకోలేకపోతోంది. తాను చేసిన తప్పుకు ఎంతో పశ్చాత్తాప పడుతూ ఉంది. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు తల పైకెత్తి, అమ్మా, నిన్ను శిక్షించాలని, రాళ్లతో కొట్టి చంపాలని నిన్ను ఇక్కడికి తీసుకుని వచ్చిన వారు ఎక్కడున్నారు? వారెవ్వరూ నిన్ను శిక్షించలేదా అని ఆమెను ప్రశ్నించారు. అప్పటి వరకు సిగ్గుతో చచ్చిపోతున్న ఆమె ఆయన ప్రశ్న వినగానే కృతజ్ఞతతో కన్నీటితో, లేదు ప్రభువా, నన్ను ఎవ్వరూ శిక్షించలేదు అని సమాధానం చెప్పింది. అయితే నేను కూడా నిన్ను శిక్షించను, నీవు వెళ్ళి ఇప్పటి నుండి పాపం చేయవద్దు అని ఆమెతో చెప్పారు. ఆ మాట వినగానే ఆమె కృతజ్ఞతతో కన్నీటితో ఆయన పాదాలను తాకింది. ఇక నా జీవితంలో ఎప్పటికీ ఏ తప్పు చేయను ప్రభువా, మీరు ఇచ్చిన ఈ క్రొత్త జీవితంలో మీరు కోరినట్లే, మీరు చెప్పినట్లే ఇక నుండి మంచిగా జీవిస్తాను అని మనసులో అనుకుంటూ ఆయనకు వేలాదిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంది. ఆ రోజు ఆ సంఘటన జరిగింది ఇక్కడే. ఇది యెరూషలేములోని మోరియా పర్వతం. సొలొమోను మొట్టమొదటి దేవాలయం కట్టింది ఇక్కడే. యేసుప్రభువారి కాలంలో ఉన్న రెండవ దేవాలయం కూడా ఇక్కడే ఉండేది.
ప్రస్తుతం ఇక్కడ డోమ్ ఆఫ్ ద రాక్ అనే ఈ కట్టడం ఉంది. ఆ రోజు ఇక్కడ జరిగిన సంఘటనను గురించి యోహాను సువార్త 8:1 నుండి 11 వరకు వ్రాయబడి ఉంది. ఈ సంఘటనను గురించి మనం ఆలోచిస్తే, ఎన్నో తప్పులు చేసి మన తప్పుల నిమిత్తం మనం క్షమించమని దేవుణ్ణి అడగవలసిన మనం మన తప్పులను గుర్తించకుండా ఇతరుల తప్పులను వేలితో చూపిస్తూ వారిని శిక్షించాలని చూస్తూ ఉంటాం. మన తప్పులన్నింటిని బట్టి మనల్ని శిక్షించవలసిన దేవుడు మాత్రం మనల్ని నిరంతరం క్షమిస్తూనే ఉన్నారు. ఈ విధంగా చూస్తే ఇప్పటికీ మనం కూడా ఎన్నో తప్పులు చేసి ఎన్నోసార్లు చనిపోవలసిన వారమే. అయినప్పటికీ దేవుడు మనల్ని కూడా వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని క్షమించినట్లుగానే క్షమిస్తూనే ఉన్నారు. అందుకు దేవునికి కృతజ్ఞతలు చెప్తూ ఇప్పటి నుండి మనం కూడా తప్పులు చేయకుండా ఉండడానికి ప్రయత్నిద్దాం. దేవునికి లోబడుతూ ఆయన చిత్తానుసారంగా జీవించడానికి ప్రయత్నిద్దాం. మనల్ని క్షమించి రక్షించి నిరంతరం కాపాడుతున్న దేవునికి కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. ఇలాంటి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్రైజ్ ద లార్డ్. మీ బ్రదర్ బెన్హర్ బాబు.